అందరి కలుసుకోవడం చూసేసిన శాసనమండలి సభ్యులు పెద్దలు పురాణం సతీష్ కుమార్ గారు, గౌరవనీయులు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, పోయినసారి ఇదే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో నుండి సంస్కృత భాష కావచ్చు, వేద విజ్ఞానం కావచ్చు, ఆయుర్వేదం లాంటి ప్రాచీన శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో నిరంతరాయంలో ఒక భాగంగా మారి ఇప్పటికి కూడా ప్రజలు ఈ ఆయుర్వేదాన్ని కానీ ఇంకా ప్రాచీన శాస్త్రాన్ని కానీ ఒక దిక్సూచిగా చూస్తా ఉన్నారు. అంటే వేల సంవత్సరాలుగా బ్రాహ్మణ సమాజం వారి పరిరక్షణ కోసం చేసిన కృషి అద్వితీయమైన మాట కూడా చెప్పాను. అదే మాదిరిగా ఈరోజు గౌరవనీయులు మన పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు ఆయన మొదటి నుండి కూడా నియమ నిష్ఠలతో ధార్మికుడుగా తాను నమ్మే ధర్మాన్ని నిబద్ధతతో ఆచరించే వ్యక్తి. ఆయన కేవలం వాక్శుద్ధి మాత్రమే కాదు చిత్తశుద్ధితో బ్రాహ్మణుల సంక్షేమానికి మొదటి నుండి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వీటి వరకు కృషి చేసిన వ్యక్తి విషయాన్ని నేను గుర్తిస్తాను. దానికి ఇదంతా ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చెబుతూ పోతే ఉదాహరణలు ఒకళ్ళు ఒక నిమిషం ఒక మాటలో చెప్పాలి అంటే గౌరవాలకు ఉండే నిబద్ధత స్పష్టంగా ద్యోతకం అవుతుందనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పుడు వారి పేర్లు పెట్టే క్రమంలో కూడా ఆయన ఏ రకంగా ఆలోచిస్తారో స్పష్టంగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాను విభజించి కొత్తగూడెం జిల్లా చేసినప్పుడు ఆ జిల్లా పేరు పెట్టింది ఆయన భద్రాద్రి కొత్తగూడెం అని పెట్టారు. భద్రాచలం రాముని వేల కోట్ల రూపాయలు వెచ్చించడమే కాదు ఆ జ్ఞాపకం ఆ లక్ష్మీనరసింహ స్వామి ఎల్లవేళలా ప్రజలకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఆ జిల్లా పేరు కూడా యాదాద్రి భువనగిరిని పెట్టినారు. అదే మాదిరిగా మా జిల్లా కరీంనగర్ జిల్లా, ఆ కరీంనగర్ జిల్లాలో కూడా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు నా నియోజకవర్గమైన సిరిసిల్ల ఏ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎందుకు వస్తుందో అక్కడ కూడా రాజన్న సిరిసిల్ల అని పేరు పెట్టిన కార్మికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే మాటల వరకే పరిమితం కాకుండా చిత్తశుద్ధి చేతల్లో కూడా చూపెట్టింది కేసీఆర్ గారు. ఆయన ఒకసారి కాదు పలు సందర్భాల్లో చెప్పినారు వాళ్ళ కేసీఆర్ గా నేను నాలుగు మాటలు తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నాలుగు మాటలు తెలుగులో మాట్లాడగలుగుతున్నాను అంటే కొంత జ్ఞానాన్ని పుస్తకాలు చదవడం ద్వారా గ్రహించగలిగినాము అంటే దానికి కారణం మా గురువర్యులు మృత్యుంజయ శర్మ గారు అని చెప్పి తాళాలుగా ఆయన తరలి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. కేవలం మాటలే కానీ 21 ఏళ్ల వయసులో ఇంకో ఇది వారు తయారు చేసిన కాంప్లెక్స్ గాంధీ గారిని గెలిపించాలనే ఒక చిత్తశుద్ధితో కేసీఆర్ గారి నాయకత్వంలో నిజానికి మాని గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు పివి నరసింహారావు గారు అంటే మన తెలంగాణ సమాజం యొక్క అస్తిత్వం మాత్రమే కాదు ఈ దేశవ్యాప్తంగా ఉండే బ్రాహ్మణుల ప్రజ్ఞకు కూడా ఆయన పరిపాలన ఆయన దక్షత ఒక నిదర్శనం అని మాట కూడా సందర్భంగా అక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రి దివంగత ప్రధానమంత్రి గారి కుమార్తెననే గర్వాన్ని ధర్మాన్ని ఇక్కడ ప్రదర్శించలేదు. లక్ష మందికి పైగా గ్రాడ్యుయేట్లను తాను స్థాపించిన కళాశాలల నుంచి విజయవంతంగా ఉత్తీర్ణులు చేసి అద్భుతంగా చదువులు వారి పేరేదైతే పెట్టారో తెలియగా దానికి సార్థకత చేకూరుస్తూ ఒక చదువులమ్మ తల్లిగా ఒక సరస్వతి దేవిగా వారు ఎప్పుడు సంతోషించకుండా నేను తప్పకుండా మళ్ళీ ప్రజల ముందుకి మా కుటుంబం నుంచి ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అవకాశం తీసుకుంటాను. నా వల్ల ఎంత సేవ నేను చేయగలిగితే ప్రజలకి అంత చేస్తానంటూ ముందుకు వచ్చినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి మీ అందరి మద్దతు కూడా ఉంటుందని కూడా ఎన్నికల్లో నాకు తప్పకుండా ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.